ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెలుగు రెసిపీ కార్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మదత కాజా. ఈ స్వీట్ తింటుంటే చాలా జ్యూసీగా, పైన లేయర్ క్రంచీగా, ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నాము. అట్లా స్వీట్ షాప్లో లాగా సింపుల్ టిప్స్తో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం నేను 1 కప్ మైదా, 1 కప్ షుగర్, 3 స్పూన్స్ ఆఫ్ బటర్, కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం సోడా అండ్ సాల్ట్, 3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో మైదా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సోడా అండ్ సాల్ట్, కొంచెం బటర్ యాడ్ చేసుకుంటున్నాము. దీన్ని మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నప్పుడు మనకి ఒక ముద్దలాగా రావాలి. అలా వచ్చినప్పుడు మనకి బట్టర్ అనేది కరెక్ట్గా సరిపోయినట్టు. ఇలా వచ్చిన తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి ముద్దని మనం చపాతీ ముద్ద కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. దీన్ని మనం ఒక 5 to 10 మినిట్స్ పాటు ఇలా బాగా నెట్ చేసుకోవాలి. అప్పుడు మనకి కాజాస్ బాగా క్రంచీగా వస్తాయి. దీన్ని మనం ఒక 15 మినిట్స్ పాటు నాననివ్వాలి. ఈలోపు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తున్నాము. దీనికోసం నేను 1 కప్ షుగర్, 1/4 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఆ షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుతూ మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనకి స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో కొంచెం ఇలాచీ పౌడరు అలాగే 3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డోన్ తీసుకొని ఇంకొక 2 మినిట్స్ ఇలా బాగా నెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం ఫిల్లింగ్ చల్లుకుంటూ ఎంత వీలైతే అంత పలచగా ఒక దగ్గర కాకుండా ఈవెన్గా అంతటా రోల్ చేసుకోవాలి. మనం 4 సైడ్స్ జెంటిల్గా రోల్ చేసుకుంటూ ఇలా కొంచెం కొంచెం ఫిల్లింగ్ చల్లుకుంటూ ఎంత వీలైతే అంత పలచగా రోల్ చేసుకోవాలి. మనకి మధ్యలో ఎయిర్ బబుల్స్ కాకుండా మధ్య మధ్యలో పిండి చల్లుకుంటూ రోల్ చేయాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం బట్టర్ స్ప్రెడ్ చేసుకోవాలి దీని మీద. ఇలా మనం చపాతీ మొత్తం కొంచెం కొంచెం బట్టర్ యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఫ్లోర్ వేసి మనం 1/2 ఇంచ్ రోల్ని ఇలా చేస్తూ మధ్య మధ్యలో కావాలంటే పైన పిండి యాడ్ చేసుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి. లాస్ట్లో మనం ఎడ్జెస్ ఇలా క్లోజ్ చేయడానికి కొంచెం వాటర్ అప్లై చేస్తున్నాము. సో మనకి బాగా స్టిక్ అవుతుంది. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. అంతే, ఇప్పుడు మనం వీటిని 1/2 ఇంచ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క పీస్ని మనం వేలతో ఇలా ప్రెస్ చేస్తూ రోల్ చేయాలి. మనకి ఇవన్నీ కూడా కావాలంటే పిండి యాడ్ చేసుకుంటూ రోల్ చేసుకోవచ్చు, ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా. అంతే, కాజాస్ రెడీ అయిపోయాయి మనకి. చూడండి లేయర్స్ ఎంత బాగా ఫామ్ అయ్యాయో ఇలా చేయడం వల్ల. సో ఇప్పుడు మనం ఫ్రైయింగ్ కోసం బాగా హై టెంపరేచర్లో ఆయిల్ వేడి చేసుకున్నాము. చేసుకొని ఇప్పుడు మనం కాజాస్ యాడ్ చేయాలి. మనం ఇప్పుడు ఈ కాజాస్ని బాగా ఇలా ఒక పెద్ద గరిట తీసుకొని పైనుంచి ఇలా కొడుతూ ఉండాలి. అలా చేయడం వల్ల మనకి లేయర్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. తర్వాత మనం ఇలా ఫ్లిప్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం షుగర్ సిరప్లో యాడ్ చేసుకొని 1 to 2 మినిట్స్ షుగర్ సిరప్లో నానివ్వాలి.
అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మడత కాజా రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు రెసిపీ కార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.